ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి సందర్భంగా యువతకు ఒక చిన్న కానుక. అదేమిటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా పెంపొందించుకోవాలి, ఎలా అలవర్చుకోవాలి అనే విషయంపై ఈ వీడియోని అందించడం జరుగుతుంది. ఈ వీడియోని ముఖ్యంగా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి కాన్సెప్ట్ని ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే, నేటి సమాజంలో యువతను ప్రధానంగా లీడ్ చేసే మూడు అంశాలున్నాయి. ఆ మూడు అంశాలు ఏంటంటే ప్రస్టేషను, ప్రస్టేజీ, ఈగో. ఆ మూడు అంశాలు నేటి యువతని లీడ్ చేయటం వల్ల యువత చాలామంది వాళ్ళ లైఫ్, టోటల్ లైఫ్ కెరీర్కి సంబంధించిన వాటిల్లో విఫలమవుతున్నారు. అందుకనే ఈరోజు ఈ వీడియో ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఎలా అలవర్చుకోవాలి, ఎలా పెంపొందించుకోవాలి అనే దాన్ని అందించడం జరుగుతుంది. సో మై డియర్ యంగ్ జనరేషన్, చూడండి ఈ వీడియోని వీక్షించి మీ లైఫ్లో, మీ కెరీర్లో సక్సెస్ఫుల్గా సెటిల్ అవ్వటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చూడండి. ముందు అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, వికాసము. ఆ వికాసము, వ్యక్తిత్వం అనేది అభివృద్ధి చేసుకోవాలంటే ముఖ్యంగా మాట్లాడే విధానంలో, ఆచరణలో, ఆలోచనలో, నడవడికలో, ప్రవర్తనలో, బాహ్య సౌందర్యంలో, అన్నిటిలో కూడా ఒక మంచి లక్షణాలని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్నే మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ప్రధానంగా తెలుసుకోవాల్సినవి, అలవర్చుకోవాల్సినవి, పెంపొందించుకోవాల్సినవి ఏంటంటే, మొదటగా స్మైలీ ఫేస్ అనేది, దాన్నే మనం స్మైలీ పర్సనాలిటీ అంటాం. చిరునవ్వుతో పలకరించటం, అంటే మన మొక్కవలికలు అనేవి చిరునవ్వుతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ చిరునవ్వు అనేది ఎదుటివారిని మనపై ఎఫెక్షను, అట్రాక్షను, ఎఫెక్టివ్నెస్ అనే వాటిని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంట్రడక్షన్ పర్సనాలిటీ అంటాం రెండవది. అంటే ఎదుటివారిని మనం పలకరించే ముందు మనం ఎలా పలకరించాలనేదాన్ని తెలియజేసేదే ఇంట్రడక్షన్ పర్సనాలిటీ అంటాం. నమస్తే, నమస్కారం, ఆదాబర్సే, వనకం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ మనం ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివలన ఎదుటివారు మనపై ఒక గుడ్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు. మూడవది మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ లో స్పాంటేనియస్ పర్సనాలిటీ. స్పాంటేనియస్ పర్సనాలిటీ అంటే సమయము, సందర్భానుసారంగా మనం మాట్లాడటము, ప్రవర్తించటము, ఆలోచించటము, ఆచరించటం అనేది. ఈ సమయము, సందర్భాన్ని బట్టి మాట్లాడటం ద్వారా మనకి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు, సమస్యలు రావు. అలాగనే పాజిటివ్ పర్సనాలిటీ నాలుగవది, పాజిటివ్నెస్. మనం ప్రతి పనికి సంబంధించి పాజిటివ్గా ఆలోచించటం, పాజిటివ్ డెసిషన్స్ తీసుకోవటం. అంటే ఒక పని చేయగలము అనే ఒక ఆలోచన ఉండాలి తప్ప చేయలేమో అనే ఆలోచన ఉండకూడదు. సో ప్రతిదానికి ఒక అనుకూలత అనేది మనం ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. అలాగనే పేషెన్సీ పర్సనాలిటీ అంటాం, ఓర్పు, సహనం అనేది. మనం మాట్లాడే మాటలో కానీ, మన బాడీ లాంగ్వేజ్లో కానీ, మన ఫీలింగ్స్లో కానీ ఓర్పు, నేర్పరితనము, సహనం అనేవి కనపడాలి. అప్పుడే మనం ఎదుటివారి నుంచి అనుకున్నది సాధించగలుగుతాం, అలాగనే ఎదుటివారితో మనం మమేకం అవ్వగలుగుతాం, ఎదుటివారిని మనం సాటిస్ఫై చేయగలుగుతాం, అలాగనే పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతాం. సహనం అనేది విజయానికి నాందిగా చెప్తామన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడా సహనము, ఓర్పుని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే మనకి ఇంకొక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎంటర్టైన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎంటర్టైన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనం రోజు మొత్తం మీద కొంత సమయం ఆహ్లాదకరంగా, ఆనందకరముగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. లైవ్లీనెస్ గా ఉండాలి, కలుపుగోలుతనముగా, 10 మందిలో కలవిడిగా ఉంటూ ఆటపాటలు, సంతోషము, కళాత్మక హృదయంతో నడవలసిన అవసరం ఉంటుంది. సో దట్ ఈజ్ ఎంటర్టైన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అదేవిధంగా మనం
ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్స్ లో మనం పరిశీలించినట్లయితే జస్టిఫికేషన్ పర్సనాలిటీ, న్యాయబద్ధంగా ఆలోచించటం, న్యాయబద్ధంగా మాట్లాడటం అనేది అలవర్చుకోవాల్సి ఉంటుంది. వాల్యూస్ పర్సనాలిటీ నెక్స్ట్. వాల్యూస్ అంటే విలువలతో కూడిన పర్సనాలిటీ అనేది ఉండాలి. విలువలు అనేవి మన మాటలో ఉండాలి, మన చేతలో ఉండాలి విలువలు అనేవి. అప్పుడే మనం సమాజంలో రాణించగలుగుతాం, అనుకున్నది సాధించగలుగుతాం. నెక్స్ట్ ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినవి ఏంటంటే మోరల్ ఎథిక్స్. ఎథిక్స్ సంబంధించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది, ఎథిక్స్ పర్సనాలిటీ అంటే నిజాయితీగా ఉండటం, నైతికంగా ఆలోచించటం. ప్రతి పనిలో నీతి, నిజాయితీ, నైతికత ఇవన్నీ కూడా కనపడాలి. ఆ విధంగా మనం ప్రతి పనిని చేయవలసి ఉంటుంది, అలాగనే మాట్లాడవలసి ఉంటుంది, ఆచరించవలసి ఉంటుంది. సో ఈ విధమైన పర్సనాలిటీ డెవలప్మెంట్స్ తో పాటు అత్యంత ముఖ్యమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటంటే నాలెడ్జ్ పర్సనాలిటీ. అంటే ప్రతి విషయంపై పూర్తి అవగాహన ఉండాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి విషయం పైన, జ్ఞానంతో మాట్లాడాలి. అంటే తెలిసిన విషయాన్ని స్పష్టంగా మాట్లాడాలి అంటే ప్రతి విషయంపై అవగాహన ఉండాలి, దాన్నే మనం నాలెడ్జ్ పర్సనాలిటీ అంటాం. మనకి పూర్తిగా తెలియకుండా మాట్లాడితే ఎదుటివారి ముందు చులకనవుతాం, పలచనవుతాం. అందుకనే మాట్లాడే ముందు ఆ విషయంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి. సో ఈ రకమైన పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అనేవి చాలా అవసరం అన్నమాట. అలాగనే ఇంకా మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన సమయం సందర్భానుసారంగా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ని పర్ఫార్మెన్స్ చేయగలిగితే మన లైఫ్ లో, ముఖ్యంగా మన కెరీర్ లో సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది, అవకాశాలన్నీ మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి రెండు రకాల జీవితాలు ఉంటాయి, ఫ్యామిలీ లైఫ్, కెరీర్ లైఫ్. ఫ్యామిలీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలన్నా, కెరీర్ అంటే జాబ్ కు సంబంధించిన దానిలో మనం సక్సెస్ అవ్వాలన్నా, మనం ఖచ్చితంగా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ని, ఈ పర్సనాలిటీస్ ని ఖచ్చితంగా అవసరాన్ని బట్టి ఎక్కడ, ఎప్పుడు, ఎలా పర్ఫార్మెన్స్ చేయాలో అలా చేయాలి. అలా చేసినప్పుడే ఖచ్చితంగా మన లైఫ్ లో సక్సెస్ఫుల్ గా అనుకున్న పనిని అనుకున్నట్లుగా సాధించడానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ యంగ్ జనరేషన్, చూశారు కదా ఈ వీడియోని, మరి ఇంకెందుకు ఆలస్యం? ఖచ్చితంగా మీ లైఫ్ లో ఇలాంటి పర్సనాలిటీస్ ని డెవలప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా సక్సెస్ఫుల్ కెరీర్ ని ఏర్పరచుకుంటారని ఈ దీపావళి సందర్భంగా మీ అందరినీ ఆశించటం జరుగుతుంది. సో నచ్చితే షేర్ చేయండి, ఈపీఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.